हाय फ्रेंड्स, वेलकम टू प्रशांति स्कूल यूट्यूब चैनल। टेंथ क्लास लो फर्स्ट लेसन एटिट्यूड इज आल्टिट्यूड अने लेसन चूद्दाम। सो एटिट्यूड मीन्स वे ऑफ अवर थिंकिंग, मन आलोचे विधानम। आल्टिट्यूड मीन्स हाई लेवल अर्थम, अंटे मन आलोचे विधानमे मनल्नि हाई लेवल की तीसुकेल्तुंदनि अर्थम। इमेजिन हैविंग नो आर्म्स टू स्ट्रेच इन द मॉर्निंग टू हेल्प यू द स्क्रैच दट इच टू एलो यू टू रैप युवर आर्म्स अराउंड युवर लव्ड वन्स। సో ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా ఒళ్ళు విరుచుకొని, సో నచ్చిన చోట ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ ఉన్న చోట స్క్రాచ్ చేసుకుంటూ, సో ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు కిక్ ద పెబల్స్ డౌన్ ద స్ట్రీట్, టు వాక్, రన్, టు బైసికల్ ఆర్ ద స్కేట్ బోర్డ్, ఆర్ గెటప్ యు ఫ్రమ్ పాయింట్ ఏ టు బి. సో లెగ్స్ లేవు అప్పుడు, కాళ్ళతో కొట్టడానికి రాళ్ళు కొట్టలేకుండా ఉండిపోవటం, అలాగే నడవడానికి కుదరదు, సైకిల్ తొక్కడానికి కుదరదు, స్కేటింగ్ ఉండదు. సో ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని దెన్ ఇమాజిన్ బోత్ అట్ వన్స్ విచ్ ఈస్ ద నిక్ వుజోసిక్ హ్యాస్ ఫేస్డ్ హిజ్ హోల్ లైఫ్, హ్యావ్ ఎవర్ హర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్ అని. సో మా చేతులు లేవు, కాళ్ళు లేవు, సో ఎలా ఉంటుంది ఆ లైఫ్? సో అలాంటి లైఫ్ యొక్క హిస్టరీనే ఇక్కడ నిక్ వుజోసిక్ ఆర్ కొన్ని చోట్ల నిక్ ఉజోయిక్ అనేటువంటి ప్రొనౌన్సియేషన్ కూడా ఉంది. ఓకే, బోత్ ఆర్ కరెక్ట్ ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. నిక్ ఉజోసిక్ వాజ్ బోర్న్ విత్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్ బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్. అతని పుట్టుకతోనే చేతులు కాళ్ళు లేకుండా పుట్టాడు, అయితే ఇవేవి కూడా అతని గెలుపుకి ఆటంకం కాలేదు. ద బ్రేవ్ 26 ఇయర్స్ ఓల్డ్ హూ ఈజ్ మెయిన్లీ ఎ టోర్సో ప్లేస్ ఫుట్బాల్, గోల్ఫ్, స్విమ్స్ అండ్ సర్వ్స్ despite having no limbs. ఈ 26 ఏళ్ల కుర్రాడు, సో హూ ఈజ్ మెయిన్లీ టోర్సో, టోర్సో మీన్స్ వితౌట్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, ప్లేస్ ఫుట్బాల్, ఫుట్బాల్ ఆడతారు, గోల్ఫ్ ఆడతారు, స్విమ్మింగ్ అలాగే సర్ఫింగ్ అని. సర్ఫింగ్ అనేది సముద్రంలో అలల మీద ఆడుతూ ఉంటారు. సో డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్, కాళ్ళు చేతులు లేకపోయినప్పటికీ కూడా ఆయన అచీవ్మెంట్ని సాధించి దీన్ని అచీవ్మెంట్గా తీసుకున్నారు. నిక్ హ్యాజ్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్ విచ్ హెల్ప్స్ హిమ్ ద బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్. అతనికి లెఫ్ట్ కాల్ లెఫ్ట్ లెగ్ కింద ఒక చిన్న హిప్ లాగా ఉంటుంది, అతను దాంతోనే ఈ ఫుడ్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాడు, ఫుట్బాల్ కానీ ఇలాంటి బాల్ ఏదైనా తినగలుగుతున్నాడు. హీ యూజెస్ హిజ్ వన్ ఫుట్ టు టైప్ రైట్ విత్ పెన్ అండ్ పికప్ బిట్వీన్ హిజ్ టోస్. ఆ యొక్క చిన్న లెఫ్ట్ హిప్లోనే ఆయన దాంతోనే టైప్ చేయగలగటం కానీ, పెన్ను 2 వేళ్ల మధ్యలో పెట్టి రాయటం కానీ, ఆరు ఏదన్నా ఒక వస్తువుని తీసుకోవటం కానీ, హిజ్ టోస్, టోస్ మీన్స్ కాలివేళ్ళు అని, ఆ కాలివేళ్లతోనే చేయగలుగుతున్నాడు అని. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్, జోక్ నిక్ హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా బట్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజిల్స్, ఐ వుడ్ బీ లాస్ట్ వితౌట్ ఇట్. సో దాన్ని అతను సరదాగా చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలవడం జరుగుతుంది. అతను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో పుట్టారు, ఆ తర్వాత అమెరికాలోని లాస్ ఏంజిల్స్కి మైగ్రేట్ అయ్యారు, వలస వెళ్ళారు, అక్కడే సెటిల్ అయిపోయారు. ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. సో ఇక్కడ ఇట్ అంటే అర్థం అతని యొక్క లెఫ్ట్ లెగ్ ఉన్నటువంటి ఆ చిన్న హిప్, వాట్ ఈస్ కాల్డ్ ఆ చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలిచేటువంటి అది లేకపోతే నేను ఏది సాధించేవాడిని కాదు అని చెప్పారు. వాటర్ స్పోర్ట్స్ ఆర్ నాట్ నిక్ ఓన్లీ థింగ్, హీ ఆల్సో ప్లేస్ ద గోల్ఫ్ విత్ ఎ క్లబ్ టక్కడ్ అండర్ హిజ్ చిన్ అండ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. సో అతను వాటర్ స్పోర్ట్సే కాదని, సో రిమైనింగ్ స్పోర్ట్స్ కూడా ఆడతారు, అతను గోల్ఫ్ బాగా ఆడతారు. సో ఆ గోల్ఫ్లో ఆ యొక్క గోల్ఫ్ కొట్టేటువంటి ఆ స్టిక్ని మెడ కింద పెట్టుకొని దాంతో అతను బాగా ఆడతాడు. అతనికి ఇష్టమైన గేమ్ కూడా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అని, గోల్ఫ్ లీగ్ అని. హిజ్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఏ స్పెషల్ స్కూల్, ఎ డెసిషన్ హీ సెడ్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ హిమ్ బట్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ మేడ్ ఫర్ హిమ్ అని. వాళ్ళ పేరెంట్స్ అతన్ని స్పెషల్ స్కూల్, అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ చదివేటువంటి స్కూల్లో కాకుండా మెయిన్ స్కూల్లో జాయిన్ చేశారు. ఫస్ట్లో ఆ డెసిషన్ చాలా కష్టంగా ఉంది, అయితే ఆ డెసిషనే తన లైఫ్లో చాలా బెస్ట్ డెసిషన్ అని చెప్పి అతను చెప్తూ ఉంటారని. వెన్ నిక్ వాజ్ బోర్న్ హిజ్ ఫాదర్ వాజ్ సో షాక్డ్ దట్ హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వొమిట్. నిక్ పుట్టినప్పుడు చూడటానికి వచ్చిన వాళ్ళ నాన్న ఒకసారిగా ఆయనకి వాంతైన పరిస్థితి అయింది. హీజ్ డిస్ట్రాక్ట్ మదర్ కుడెంట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 మంత్స్ ఓల్డ్. 4 నెలల వయసు వచ్చేంత వరకు కూడా వాళ్ళ మదర్ ఆ యొక్క పిల్లాన్ని ఎత్తుకోలేదు, ఎందుకంటే ఆ కొంచెం బాధలో ఉంది, ఆ బాధలో పిల్లని దగ్గర చేరదలేదు. 4 నెలలోనే ఆ పిల్లాన్ని దగ్గర చేరదటం జరిగింది.
His disability came without any medical explanation, a rare occurrence called phocomelia. అతనికి వచ్చినటువంటి ఆ ప్రాబ్లం గురించి అతను చాలా చోట్ల అడిగారు. ఇది చాలా రేర్గా వచ్చేటువంటి ఒక డిసీజ్, దాని ఫోకోమిలియా అంటారండి. అండ్ నిక్ అండ్ హిజ్ పేరెంట్స్ స్పెండ్ మెనీ ఇయర్స్ ఆస్కింగ్ వై దిస్ క్రూయల్ ట్రిక్ వుడ్ హ్యాపెన్ టు దెమ్ అని. నిక్ అలాగే తన యొక్క తల్లిదండ్రులు చాలామందిని అడిగారు, ఇంత క్రూయల్ ట్రిక్ మా పిల్లాడ మీద ఎందుకు జరిగింది, మాకెందుకు ఇలా అయింది అని. మై మదర్ వాజ్ ఎ నర్స్, షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, బట్ షీ స్టిల్ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్, హీ సెడ్. వాళ్ళ మదర్, నిక్ యొక్క మదర్ ఒక నర్స్, సో ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా చాలా ప్రాపర్గా తీసుకున్నారు, అయినప్పటికి కూడా ఎక్కడో తప్పు జరిగిందని చెప్పి ఆమె తన మీద తను నిందించుకునేది అని. ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ దెమ్, బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ ద బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. వాళ్ళకి చాలా కష్టమవుతుంది నేను ఇండిపెండెంట్గా పెంచడాన్ని. సో అయితే మొత్తానికి వాళ్ళు నన్ను ఇండిపెండెంట్గా చేయడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు అని. మై డాడ్ పుట్ మీ ఇన్ వాటర్ ఎట్ 18 మంత్స్ అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. సో 18 మంత్స్ అంటే 1.5 ఇయర్ ఉన్నప్పుడు అతన్ని నీళ్ళలో పడేసి అతనికి స్విమ్మింగ్ నేర్చుకునేలాగా అతనికి ట్రైనింగ్ ఇచ్చారు. ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇన్ టు ద ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. ఐ టోటల్లీ లవ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. అలాగే ఫుట్బాల్ అన్నా స్కేటింగ్ అన్నా అతనికి చాలా ఇష్టం. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ని చూడటానికి చాలా ఇష్టపడతారు. నిక్స్ ఫాదర్ వాజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్. హీ టాట్ హిజ్ లిటిల్ సన్ హౌ టు టైప్ విత్ హిజ్ టో ఎట్ జస్ట్ 6 ఇయర్స్ ఓల్డ్. నిక్ యొక్క ఫాదర్ కంప్యూటర్ ప్రోగ్రామర్. అతను తన యొక్క కొడుక్కి 6 ఏళ్ల వయసులోనే కంప్యూటర్లో ఎలా టైప్ చేయాలో నేర్పించారు. హిజ్ మమ్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైజ్ దట్ మీన్ హీ కుడ్ హోల్డ్ ఏ పెన్ అండ్ పెన్సిల్. ఒక స్పెషల్ ప్లాస్టిక్ డివైజ్ని కనుక్కున్నారు, దాంట్లో పెన్ను బిగించి దాంతో రాయడానికి వీలుగా ఒక డివైజ్ కనుక్కున్నారు. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బల్లిడ్, హిజ్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ ఆన్ హిజ్ అటెండింగ్ ద మెయిన్ స్ట్రీమ్ స్కూల్. ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ యాట్ స్నిక్. సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ స్కూల్లో కాకుండా మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో అతన్ని జాయిన్ చేశారు. అది నిజంగా ఒక గొప్ప డెసిషన్గా చెప్తారు. హూ లెటర్ అచీవ్డ్ ఏ డిగ్రీ ఇన్ ద ఫినాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. ఆ తర్వాత అతను చదువు కంప్లీట్ చేశారు ఫినాన్షియల్ ప్లానింగ్లో, అలాగే రియల్ ఎస్టేట్లో డిగ్రీ కంప్లీట్ అయింది. ఇట్ వాజ్ వెరీ హార్డ్ బట్ ఇట్ గేవ్ మీ ఇండిపెండెన్స్ అని. అది చాలా కష్టమైంది కానీ నాకు, నేను చాలా ఇండిపెండెంట్గా పెరిగాను, ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు అని. నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ అండ్ ఏ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్. ఎవరైతే అతన్ని బాగా ఆట పట్టిస్తారో అతనికి కదలటానికి, అటు ఇటు కదలటానికి అతను ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ ప్రొవైడ్ చేశారు. అతనికి హెల్ప్ చేయడానికి కొంత టీమ్ అనేది ఉంది అని. సో ఓకే ఫ్రెండ్స్, ఇంత రోజు ఉండి రిమైనింగ్ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ టైం.